ఇవాళ ఈ ఎన్నికలు మీరు ఆలోచన చేయండి ఈ మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి మునుగోడు ఉప ఎన్నికల వల్ల ఈ ప్రాంతానికి ఏమన్నా ప్రయోజనం చేకూరిందా రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల మునుగోడుకి ఏమన్నా నిధులు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల ఈ గ్రామాలల ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయని చెప్పిండు మరి గ్రామాల్లో అభివృద్ధి జరుగుతాయని చెప్పిండు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న యువకులను మా ఆడపడుచులు మా అక్కల్ని అందరిని కూడా అక్క మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చారా మీ ఇంట్లో చదువుకున్న మీ పిల్లలకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఈ ఊర్లో నాకు తెలిసి 90% వ్యవసాయ కుటుంబాలే రైతులకు రుణమాఫీ జరిగిందా మీ పిల్లల ఫీజుల రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా పోని మహాలక్ష్మి గ్రూములకు మీ గ్రూపులకు ఏమైనా పావులా వడ్డీ పైసలు ఇచ్చిందా మీకు 0% వడ్డీ ఆనాడు ఉండే ఏమైనా ఈరోజు మీకు ఏమైనా పైసలు ఇచ్చిందా ఇవేవి రాలేదు కానీ మీ ఊర్లకు మాత్రం సీకట్ వాడితే చాలు సీసలు దిగుతూనే ఉన్నాయి ఇంటి ఆయన తాగొస్తేనే ఇల్లు గుళ్ళైపోయింది ఇల్లు ఆగమైందని మా అక్కలు బాధపడుతుంటే పడుకోవాల్సిన పిల్లల చేతుల్లో పొద్దునే షాయి గ్లాస్ బదులు బీర్ సీసలు పట్టే పరిస్థితి వచ్చింది ఇవాళంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాడి జెండా మోయించుకోవడానికి పిల్లలకు బీర్ సీసలు పట్టిస్తాడు 3 తారీఖు ఓట్లు డబ్బల పడ్డ తర్వాత వాడిక్కడ మళ్ళీ కూడా చూడడు దొంగనికి దొరకడు తుపాకి గుండుకు అందడు మరి 4 తారీఖు నుంచి మనం ఏం చేయాలి ఇంటి ఆయననే అంతో ఇంతో సంపాదిస్తే ఆ సందులు ఉండే బెల్ట్ షాప్ వానికి ఇచ్చేస్తున్నాడు అవునా మరి ఇవాళ పిల్లగాడు కూడా పడిపోయి చదువుకొని వాడు పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఆదుకుంటాడు కుటుంబ గౌరవం నిలబెడతాడు ఊర్లో మనం 10 మంది ముందల మా పిల్లగాడు డాక్టర్ అయిండు లాయర్ అయిండు ఇంజనీర్ అయిండు మా పిల్లగాడు పెద్దోడయ్యాడు పట్టణంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు మంచి నౌకరీ చేస్తున్నాడని ఊర్లో మనం మన బస్తీలో చెప్పుకుంటాం కానీ ఇవాళ టీఆర్ఎస్ బీజేపోడు బీరు విస్కీలు రాయిపించడానికి నేర్పిస్తే మన చుట్టపోలు ఏమనుకుంటారు బడిగోవాల్సిన పిల్లగాడు తాగి బజార్లో పడితే తిరుగుతున్నాడు తాగుబోతు తయారయ్యాడు పలానా వాళ్ళ పిల్లగాడు అని చెప్పుకుంటారు మనం ఏమైనా పెళ్లికి పోయినా దావత్ పోయినా మన పిల్లగాడు చదువుకుంటే గొప్పగా ఉంటుంది కానీ తాగుబోతుడైతే గౌరవం ఉంటుందా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎన్నికల కోసం ఈ ఉప ఎన్నికల గెలవడం కోసం పేదోళ్ళ పిల్లల్ని తాగుబోతులుగా తయారు చేశారు ఇవాళ నేను అడుగుతున్న మీ ద్వారా ప్రభాకర్ రెడ్డి కొడుకునో రాజగోపాల్ రెడ్డి కొడుకునో పొద్దున 7 గంటలకు బీరు విస్కీలు తాగిపిస్తారా వాళ్ళ పిల్లల్ని అని నేను అడుగుతున్నా ఇవాళ దళితులు గిరిజనులు బలైన వర్గాల పిల్లల్ని ఇవాళ తాగుబోతులను తయారు చేసి బజార్ల మీద ఇడిచిపెడితే రేపు వాడి చేతికి రాక సంసారం చక్కగా చేయకపోతే ఇవాళ ఎట్లా మన బతుకులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మన గ్రామాల అభివృద్ధి కోసం మన ఊరికి రోడ్డు తెచ్చినా మన ఊరికి బడి తెచ్చినా మన ఊర్లో గుడి కట్టించినా మన ఊర్లో సీసీ రోడ్డు వేసినా పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా ఏదైనా మన మంచి కోసం మన గ్రామ అభివృద్ధి కోసం చేస్తే వాళ్ళు ఓట్లు అడిగిందంటే అర్థం ఉంది 8 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ మాకేం చేయకపోతే చేయకపోయాడు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ 400 రూపాయలు ఉండే ఇవాళ ఎంత అయిందక్క 1200 కాలే అయిందా మరి ఎవని అయ్యాను ఎవని ఇల్లు కొలగొట్టి తీసుకురావాలి సిలిండర్ 1200 ఆయన 60 రూపాయలు ఉండే పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు అయింది అవునా ఇవాళ సైకిల్ మోటార్లు 60 రూపాయలు లీటర్ పోసుకుంటే మునుగోడు మొత్తం తిరగనికుండే ఇవాళ 110 అయింది 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం సిద్ధపండు నా తెలిసి మా అక్క చెప్పాలి మంచినూనె 200 కాలే కిలో మరి సంసారం ఎట్లా నడుస్తుంది అక్క మీరు చెప్పురు ఇవన్నీ అడ్డగోలుగా పెంచి ఇక ఆయన తగదునమ్మా నరేంద్ర మోడీ వచ్చాడు అమిత్ షా వచ్చాడు మీరు ఓట్లు వేయండి ఏం తెచ్చాడమ్మా వస్తే ఆయన వస్తే ఆయన గొప్ప ఉండొచ్చు మన ఊరికేం తెచ్చాడు మనకేమిచ్చాడు
మన గ్రామాలు ఏమన్నా అభివృద్ధి చేసిందా మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరేం కొత్తోళ్ళు కాదు. మనం చూసినాం 2014లో ప్రభాకర్ రెడ్డి కోట్లు వేస్తే ఎమ్మెల్యే అయ్యండి, మీరు ఓట్లు వేస్తే 2018లో ఈ రాజగోపాల్ రెడ్డి కోట్లు వేస్తే వేల ఓట్ల మెజారిటీతో మీరు గెలిపిస్తే ఢిల్లీకి పోయి వేల కోట్ల రూపాయలకు మీ ఓట్లు అమ్ముకున్నాడు ఈ ఉప ఎన్నికలు తెచ్చాడు. ఇవాళ మన లాభం కోసం రాలే, మన ఖాతాల పైసలు వేలే. ఇవాళ 22,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ రాజగోపాల్ రెడ్డి ఖాతాలు వేసాడు, కాంట్రాక్ట్ ఇచ్చిండు కాబట్టి ఇవాళ ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నారు అన్నట్టుగా ఇవాళ చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీ రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. వాళ్ళు ఇవాళ ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు మనుషులు పాతోలే, జెండాలు కొత్తయి, అంగి మార్చిండ్రు, రంగు మార్చిండ్రు, జెండా మార్చిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు మన ఊరికి ముఖానికి ఇంత రంగేసుకొని ఏసం మార్చినా నన్ను గుర్తుపడుతురా లేదా అని వచ్చిండు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ సార పాతదే, సీస మాత్రమే కొత్తది, దాని మీద లేబుల్ మారింది. అదైనా సీప్ లిక్కరే, ఇదైనా సీప్ లిక్కరే, లిక్క దాని మీద ఉండే లిక్కర్ మీద ఉండే లేబుల్ మాత్రమే మారింది. ఇట్లాంటి దొంగల్ని కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆయన చెప్తున్నాడు ధర్మం కోసం ధర్మయుద్ధం చేస్తున్నాను. నీ బొందేం కాదు, 22,000 కోట్లు నీ ఖాతాలో పడ్డాయి కాబట్టి రాజీనామా చేసినావు. ధర్మం కోసం ఒకవేళ ధర్మయుద్ధం చేస్తున్నావు అయితే యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేస్తావా? నీకు 22,000 కాంట్రాక్టులు రాలేదు అని చెప్పి 22,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి దోసుకొని ఇవాళ మన దగ్గరకు వచ్చి జోలు చెప్తున్నాడు. ఇవాళ ధైర్యం ఒక్కటే, మాట్లాడేటానికి మందు వేయాలి, ఊకున్నోనికి ఇన్ని పైసలు ఇవ్వాలి. వీళ్ళిద్దరిని తీసుకొని పోయి డబ్బల ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ అమ్ముకోవాలని ఆలోచన చేస్తారు. ఇవాళ మునుగోడు గురించి బయట ఏం జరుగుతుందమ్మా, రోజు టీవీలు పేపర్లు చూస్తారు కదా, కోట్ల రూపాయలు పట్టుకున్నాం అంటారు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇవాళ వేలకు వేలు ఓట్లకు వంచుతుంది అంటారు. ఇక్కడ ప్రజలు ఇవాళ టీఆర్ఎస్కో బీజేపీకో ఓటు వేస్తే చుట్టాలంత ఏమనుకుంటారు? అమ్మో వీళ్ళకి తులం బంగారం వచ్చినట్టు ఉంది, మా కైలాస్ నేత చెప్పినట్టు నువ్వుగా కష్టపడి కొడుకు ఈయన కష్టపడి 2 తులాలు గొలుచుకొనిస్తే ఆ 2 తులాలు కూడా రాజగోపాల్ రెడ్డి ఎవడో ఇప్పించిండు అని అనుకుంటారు. వాళ్ళు గిన గెలిచిందంటే మన పిల్లలు కష్టపడి కన్న తల్లికింత బంగారు గొలుసు చేపించినా కూడా వాళ్ళ దగ్గర ఏమన్నా తెచ్చుకున్నారేమో అని అనుకునే పరిస్థితి వచ్చింది. మన గౌరవం పోయే పరిస్థితి వచ్చింది, మన ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. ఒక ఆడపిల్లకి ఇచ్చిన మీ సార్ టికెట్, ఈ మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగినాయి, ఈ గడ్డ మీద ఎప్పుడు ఆడబిడ్డ గెలవలే. ఇవాళ సోనియా గాంధీ మీ ఊర్లో అభివృద్ధి చేసిన పాల్వే గోవర్ధన్ రెడ్డి బిడ్డ సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డకు పాల్వే శ్రవంత్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మా చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ రేపు ఆడపిల్లలకు అవకాశాలే లేవు. ఇవాళ సోనియా గాంధీ గారు ఆడపిల్లకు అవకాశం ఇచ్చింది, కడుపులో పెట్టి చూసుకొని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీదే. పండుగ పూట ఎవరు వచ్చినా బొట్టు పెట్టి సీర పెట్టి సారె పెట్టే సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అట్లాంటిది ఇవాళ మనల్ని సారె అడగలే, సీర అడగలే, వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే. ఈ ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఓటు వేయండి అని ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టి అడుగుతుంది. ఎవడు ఏం చెప్పినా వినకండి, ఎవడు ఏమిచ్చినా తీసుకోండి. అది మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది తీసుకోండి, ఓటు మాత్రం ఆడబిడ్డకి వేయండి. ఆడబిడ్డకి వేయడం ద్వారా ఇట్లాంటి లంగల్ని దొంగల్ని శిక్షించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం తీసుకోండి, ఈసారి ఆడబిడ్డకు ఓటు వేయండి. ఎందుకంటే మంచి బతకాలి. ఇవాళ మంచి మధ్యల చెడు మధ్యల పంచాయతీ నడుస్తున్నా, మంచి వైపు మనం నిలబడదాం. ఎవడు మనల్ని మనకేం చేయడు, కనీసం ఆడబిడ్డ గెలితే అసెంబ్లీలో మాట్లాడతారు. అట్లాంటిది ఈ గ్రామము ఈ మునుగోడు నియోజకవర్గంలో మంచి మంచి మహానుభావులు గెలిచిండ్రు. కొండా లక్ష్మణ్ బాపూజీ గెలిచిండు, ధర్మభిక్షం గెలిచిండు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచిండు, 5 సార్లు కమ్యూనిస్టు సోదరులు కూడా గెలిచిండ్రు. అట్లాంటిది నియోజకవర్గంలో చీరపురుగులాక తయారైనరు రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి. మందు పోసి ఓట్లు అడగాలని, ఇవాళ మందుకు వ్యతిరేకంగా మన కుటుంబాలు ఆడబిడ్డలు నడుము బిగించాలి. మంది ఎవరు వస్తే వాళ్ళు వంగబెట్టి దంచురు అని చెప్పి మా అక్కలకు చెప్తున్నా. మా సోదరులు ఎట్లాగూ సహకరించరు, వాళ్ళని కూడా ఒక మాట అడగదలుచుకున్నా.
కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత అయిందా 200 అయ్యింది ఎంత పెరుగుతుంది నెలకు 4.5000 5000 వాయ్ వాడు ఏమీ ఇస్తే లాభం నెలకు 5000 మీ దగ్గర జేబులు ఉన్నాయి గుంజుకుంటుండు పిల్లల చదువుల కోసమో ఇంత చిట్టి కట్టుకుంటే కుటుంబాలు బాగుపడే మీ పైసలన్నీ సీపీలికి రోడ్ గుంజుకుంటుండు కేసీఆర్ కూడా మిమ్మల్ని దోసుకుంటూనే ఉన్నాడు కాదు మా సోదరులు కూడా ఆలోచన చేయాలి 15 రోజులు వాడు అదో ఇదో దావత్ చేయొచ్చు కుసామత్ చేయొచ్చు ఆ తర్వాత పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయండి అందుకే సఫరిస్తే గాని వాళ్ళకి అర్థం కాదు మీరు గినా బీర్కో బార్కో ఇక బానే కుసామత్ చేసి నానేమన్నా చేస్తారంటే మాత్రం తర్వాత ఏ పరిస్థితి మనల్ని కనికరించదు అందుకే ఇయాల ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని వెనకాల ఉన్న మా అక్కలు ఆలోచన చేస్తారు తమ్ముడు బానే చెప్పాడు కానీ ఓటేసి తింటే ఆయన ఊకుంటాడు నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పిన లోపల నువ్వు బటన్ ఒత్తేటప్పుడు ఇంటి ఆయన వచ్చి చూస్తాడా అమ్మ ఇంట్లో కదా ఆయన ఉండేది పోలింగ్ బూత్లో నువ్వే ఉంటావు అక్క అక్కడిక్కడ చూడు వెనకాలే లేకపోతే దబ్బు అని సేయ గుర్తు మీద వస్తే ఎవడు అడుగుతాడు నిన్ను నువ్వు చెప్తావు ఆయనది బయటకు వచ్చి అయ్యే పాయ అందుకోసమే ఎవరేం భయపడాల్సిన పని లేదు ఏడొత్తునో ఎవరికి తెలియదు ఒత్తుడు ఒత్తితే కేసీఆర్ కు అదే విధంగా నరేంద్ర మోడీకి గుండెలు అదరాలి ఇవాళ ఆడపిల్లలకు ఆడపిల్లలు తమ హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది ఆడబిడ్డలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వచ్చింది ఆడబిడ్డలు ఎదురుగా ఎవడు నిలబడ్డా వాని ఓడగొడతారు పడగొడతారు అని ఆడబిడ్డలు నిరూపించుకునే సందర్భం వచ్చింది నాకు సంపూర్ణంగా మా అక్కల మీద అందరి మీద నాకు విశ్వాసం ఉంది మంచిగా వింటున్నారు తమ్ముడు బానే చెప్తుండు కానీ మరి ఇదంత ఎక్కడికి దారి తీస్తుందని ఎక్కడికి తీయదమ్మా మంచికే దారితీస్తారు 12 సార్లు ఎన్నికలు జరిగినాయి వాళ్ళందరికీ వేసారు చూసిరు ఒక్కసారి ఒక ఆడబిడ్డకు ఒక అవకాశం ఇయ్యాలి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది కుటుంబ పెద్దనమ ఆడబిడ్డ చేతులు ఉంటే ఇల్లు బాగుపడుతుంది ఇంటిని నౌకర్ చేసి పైసలు తీసుకొచ్చి ఇంటి ఆమెకి ఇస్తే ఇన్ని చిట్టు కడుతుంది పాల పైసలు ఇంటికి రా ఆడేడ కడితే ఇల్లు బాగు చేస్తుంది ఎన్నడైనా కష్టం ఉన్ననాడు దావకాన పోయినాడో పెళ్లి పెడిచినాడో సారీ చేసినాడో ఆ దాసిపెట్టిన తీసి మళ్ళీ కుటుంబాన్ని ఆదుకుంటుంది ఆడబిడ్డ పెత్తనం ఉంటే ఇల్లు పచ్చగా ఉంటుంది అవునా కాదా నేనైతే నా జీతం పైసలు తెచ్చిన పైసలు ఇంత మా ఆమెకే ఇస్తామా నేనైతే చెప్తున్నా ఎందుకంటే నేను బయట ఎక్కడెక్కడో ఊర్లో తిరుగుతుంటా పెత్తనం చేస్తే మనం సరిగ్గా లేదు ఇవాళ అందుకే ఒక ఆడబిడ్డకు ఈ మునుగోడు పెత్తనం అప్పచెప్పుంది ఇప్పటి వరకు వాళ్ళు చేసిన నిర్వాకం శర్వాకాన్ని సరిదిద్ది ఈ మునుగోడు నియోజకవర్గం గౌరవం పెంచే అవకాశం ఉంది తప్పకుండా మీరు ఆడబిడ్డకు ఓటు వేస్తామని నాకు మాట ఇవ్వాలి ఇస్తారా ఇష్టమన్న వాళ్ళందరూ సేపు పైకెత్తాలి ముఖ్యంగా మా అక్కలు ఎత్తాలి మా ఓళ్ళ మీద నమ్మకం లేదు సీక్రెట్ వార్త ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మా అక్కలు అందరూ ఎత్తాలి వెనకాల ఉన్న వాళ్ళు కూడా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా థాంక్యూ అందరూ ఒకసారి గట్టిగా రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ ఒక్క నిమిషం అన్న అన్న మాజీ సర్పంచ్ మా అన్న చిన్న